జిల్లా చీరాల శాసనసభ్యులు అమన్జీ కృష్ణమోహన్ నిర్ణయంతో చీరాల రాజకీయాలు వేడెక్కాయి. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీలో చేరారు. అధికార పార్టీలో ఉంటూనే పార్టీ నుండి ఏదైనా సమస్య సృష్టిస్తే మళ్లీ తాను స్వతంత్ర అభ్యర్థిగానే వెళతానని ప్రకటించిన ఆయన తాజాగా కార్యకర్తలతో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ నేతలతో చర్చలు జరపడం, తాజాగా వైసీపీలోకి వెళ్లే ఆలోచనతో మాట్లాడటం ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ నెల 13న జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయంపై ఆయన వర్గీయులతో పాటు టీడీపీ అసమ్మతి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తల్లో అంతర్మదనం మొదలయ్యింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తి కలిగించే అంశం.